మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అలాగే కస్టడీకి రెండు రోజులు అనుమతినిస్తూ ఏసీబీ కోర్టు తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ గారు మాట్లాడుతున్నారు. వేణుగోపాల్ గారు, చంద్రబాబు గారి క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది, అలాగే కస్టడీ కోసము ఏపీ ఏసీబీ కోర్టు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో చట్టాలని వ్యవస్థల్ని వైసీపీ బాగా మేనేజ్ చేస్తుందని చెప్పి అధికార ఈ ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తుంది, దానికి సంబంధిత మీడియా కూడా ఆరోపిస్తుంది. దీనిపై మీ స్పందన ఏంటి? మేనేజ్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు రాస్తని ఫీల్ అయ్యాడు, ఇక్కడ మేనేజ్ చేయట్లేదు. వాస్తవాల పట్ల న్యాయస్థానాలు బక్కగా చక్కగా స్పందిస్తున్నాయి. ఇక్కడ మేనేజ్మెంట్ అనే ప్రశ్న ఏముంది? ఆయన ఈ స్కామ్ లో నిందితుడు, ఈ విధంగా ఈ స్కామ్ కు పాల్పడ్డాడు, స్పష్టమైనటువంటి ఆధారాలతోటి సిఐడి ఒక ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి అన్ని విషయాలు వాస్తవాన్ని న్యాయస్థానం నమ్మింది. నమ్మిన తర్వాత దానికి సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే ప్రక్రియ పూర్తిగా జరగాలి. అది జరుగుతున్నటువంటి క్రమంలో వీలేదో ఇంకొక పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అంటే మీడియా ఉంది కాబట్టి ప్రజలకి ఏదో ఒకటి పంపాలని పంపడం తప్ప, దొరికిన దొంగలండి, దొరికాడు, దొరకనంతసేపు దొర దొంగగా మారినప్పుడు ఈ రకం విన్యాసాలు ఉంటాయి. శాసనసభకు వచ్చాడు బాలకృష్ణ గారు, ఆయన ఏం చేసాడు? ఇవాళ ఎంత వికృతమైన పేరంటే ప్రతిపక్ష నాయకుడి సీట్ని ఎవరు తాకరు, ఆ సీటు పైకెక్కి ఈళ్ళ కొట్టాడు, విజిల్ తెచ్చుకుని ఈళ్ళ వేశాడు, నాట్యం చేశాడు. అంటే ఆయనకి భావం మీద కసుందా, ప్రేమ ఉందా, అర్థమైన పరిస్థితుల్లో ప్రజలను తీసుకువెళ్ళాడు. ఇవాళ బాలకృష్ణ పరిస్థితి గమనించినట్లయితే ఖచ్చితంగా ఆనాడు వారి తండ్రికి చేసిన దాంట్లో ఈయన కొంత ఆయనకు సపోర్ట్ చేశాడు. కనుక ఇవాళైనా కనీసం అబ్బా మా బావ బాగా జరిగిందని శాసనసభ ద్వారా ప్రజలకు చెప్పాలనుకున్నాడు, అర్థం కాని పరిస్థితి తీసుకొచ్చాడు. ప్రతిపక్షం పలాయనం చిత్తగించింది, పసలేదు ప్రతిపక్ష వాదనలో, పసలేని వాదంతో ప్రతిపక్షం ఎంతో కాలం నిలవలేక ఇవాళ శాసనసభ నుంచి పలాయనం చిత్తగించింది. ప్రజాస్వామ్యానికి దేవాలయంగా భావించేటువంటి నిండు అసెంబ్లీలో చర్చకు కావాలని చెప్పి వాళ్ళు పట్టుబడుతున్నప్పటికీ మీరు కావాలని అనుమతించట్లేదు, కాబట్టి సస్పెన్షన్ వేటు వేసి మీ అధికారాన్ని ప్రదర్శించారు అనేటువంటి ప్రతిపక్షాల వాదన సార్. అసలు మీరు చూస్తున్నారు కదా, మీడియాలో పదే పదే అడిగాం, మీరు చర్చకు రండి, మీరు ఏదైతే మీరు ఫార్మేట్ చర్చకు రమ్మంటే దాని గురించి మాట్లాడలేదు వాళ్ళు. విజిల్స్ వెళ్ళటం, అల్లరి చేయటం, సభాపతి సీట్ని ఆక్యుపై చేయటం, అక్కడేమో బల్లలు సరచడం, పేపర్లు చేయించడం, అంటే కేవలం మీడియాలో ప్రతిపక్షం ఏదో చేసిందని చూపించడం తప్ప, చర్చకు రమ్మని అడిగితే రాలేని పిరికి పంద చర్య ఇవాళ ప్రతిపక్షం పలాయనం చిత్తగించి ఇక ఆన్సర్ చేయలేరు. వాళ్ళు వినలేరు కూడా, వాస్తవాలను వినలేక ఇవాళ స్కిల్ స్కామ్ గురించి మాట్లాడేటటువంటి వాస్తవాలు ప్రజలు చూశారు కదా, చూసినప్పుడు అది చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అది ఇవాళ స్పష్టంగా తెలిసినటువంటి విషయం. ఇందులో స్పష్టంగా ప్రజాధనాన్ని పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత, ఆ బాధ్యతకు 100% నిర్వహించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యక్తి నేరస్తుడిగా నేరారోపణతో రిమాండ్ ఖైదుగా ఉంటే హైకోర్టుకి వెళ్ళాడు, ఢిల్లీ నుంచి న్యాయవాదులు తెచ్చాడు, ఢిల్లీ న్యాయవాదులు పారలేదు, ఇవాళ హైకోర్టులో కూడా ఆయన వాదనకి పసలేదు, రేపు సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఆ వాదనకు పస ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఇప్పుడు కస్టడీ అనేది ఎందుకు అడుగుతున్నామంటే ఇంకా కొంత ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన ఎక్కడెక్కడ సంతకాలు, 13 చోట్ల ఆయన సంతకాలు ఉన్నాయి, ఆ సంతకాలు పెట్టే సందర్భాలు ఎలా వచ్చాయి, ఏమేమి మాట్లాడారు అనేటువంటిది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇందులో చంద్రబాబు నాయుడు గారు తప్పించుకోలేదు. చివరిగా ఒక ప్రశ్న సార్, అటు చంద్రబాబు గారి క్వాష్ పిటిషన్ కొట్టివేత కావచ్చు, ఇటు కస్టడీకి ఇవ్వడం కావచ్చు, ఇది వైసీపీ నైతిక విజయంగా భావిస్తున్నారు, ఎవరికి సార్ మీ గైట్? మీరు నైతిక విజయం ఇది కాదు, అక్కడ కావాల్సింది ఏంటంటే ప్రజలకు మేలు జరిగిందా లేదా, ప్రజాధనాన్ని లూటీ చేసిన వాడు ఎంత పెద్దవాడైనా ఎంత స్కిల్ ఉన్నవాడైనా దొరికిన తర్వాత శిక్షకు అర్హుడు. థ్యాంక్ యూ సార్. సో చట్టాలని అటు ప్రజాస్వామ్య వ్యవస్థల్ని పూర్తి స్థాయిలో మేము గౌరవిస్తాము, ప్రతిపక్షాలకి మాట్లాడేందుకు ఛాన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏమాత్రం వినియోగించుకోలేదని మంత్రి వేణుగోపాల్ గారు చెప్తున్నారు. ఇది మంత్రి వేణుగోపాల్ గారితో ఫేస్ టు ఫేస్ కెమెరా పర్సన్ విజయ్తో విజయసాధు వైట్రింగ్ కోసం.